హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లోకి పొందడానికి ఇక్కడ నా రిషి టైలర్స్ అనే పక్కన కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ వచ్చింది కదా, ఆ దాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్లో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు షోల్డర్లు అవి జారకంట అసలు ఎలా కట్ చేయాలి అనేది ఒక న్యూ మెథడ్ ఒకటి చూద్దాం. మొన్న ఒక ఆమె ఫోన్ చేసి తన కొలతలు ఇచ్చారు, ఆ కొలతల మీద నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో ఇది కూడా హైయర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. సో ఆవిడ కొలతలు 15½ లెంగ్త్ అండ్ 15½ షోల్డర్ అండ్ 6 ఇంచెస్ 7 ఇంచెస్ హ్యాండ్ లెంగ్త్ ఇచ్చారు. సో 6 ఇంచెస్ హ్యాండ్ లెంగ్త్ అండ్ 13 ఇంచెస్ హ్యాండ్ లూజు అండ్ 17 ఇంచెస్ ఆర్మోల్ రౌండింగ్, 37 హైయర్ చెస్ట్ అండ్ 40 మిడిల్ చెస్ట్ ఇచ్చారండి. అలాగే వేస్ట్ వచ్చేసి 33 అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 7½ 8 ఇచ్చారు. సో 8 తీసుకుందాం. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 10 10½. అలాగే ఫ్రంట్ మెజర్మెంట్స్ వచ్చేసి 11 11½ 12 చెప్పినట్టుగా గుర్తు నాకు. సో 11 12 అండ్ 15½ ఫ్రంట్ లెంగ్త్ కూడా 15½ లెంగ్త్ వచ్చేసింది అని చెప్పేసి నాకు ఈ కొలతలు ఇచ్చారు. ఈ కొలతలకి ఎలా కట్ చేయాలి మాస్టారు, ఒకసారి నన్ను మీరు కట్ చేసి చూపిస్తే బాగుంటుంది అనేసి నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది. సో ఈ కొలతలకి ఈ మెజర్మెంట్స్కి మనం ఏ విధంగా చేయాలి, ఫ్రంట్ లెంగ్త్ బాగా ఎక్కువగా ఉంది, సో దీనికి ఎలా చేయాలి అని అనుకున్నారు. దీనికి ఒక న్యూ మెథడ్ ఒకటి చెప్తానండి మీకు. ఫ్రంట్ ఎక్కువ వచ్చినా బ్యాక్ ఎక్కువ వచ్చినా ఏది ఎక్కువ వచ్చినా షోల్డర్ జారకుండా చంకల్లో ఒగ్గులు రాకుండా ఒక న్యూ మెథడ్ ఒకటి చెప్తాను. ఇప్పటి వరకు మీకు ఏ లెసన్లో కూడా చెప్పలేనిది ఇది. ఫస్ట్ బ్యాక్కి మనకి ఎంతగా మార్జిన్ కావాలి అంత మార్జిన్ తీసుకుందాం. అలాగే లెంగ్త్ 15½ అంటే హాఫ్ ఇంచ్ కలుపుకొని 16 పెట్టుకుందాం. సో ఇప్పుడు దీనికి హైయర్ చెస్ట్ మనకి 37 వచ్చింది. దేనికైనా సరే ఏ బ్లౌజ్కి అయినా సరే హైయర్ చెస్టే ప్రధానం కాబట్టి 37 నుంచి 6th పార్ట్ అంటే 6 ఒక పాయింట్ వస్తుంది, 6 అండ్ పాయింట్ వస్తుంది. 6 6 36 కాబట్టి ఒక ఇంచి ఉండిపోతుంది. సో 6 1 పాయింట్ వస్తుంది, 6 1 పాయింట్ మార్చేద్దాం. నాకు రాకపోయినా కొద్దిగా ఇంగ్లీష్లోనే నెంబర్స్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, తప్పులు ఏమైనా వస్తే క్షమించాలి. అంటే చాలామంది అడుగుతున్నారు సబ్ టైటిల్స్ పెట్టండి లేదా హిందీలో చెప్పండి, కనీసం మీ సబ్ టైటిల్స్ ఉన్నా మాకు అర్థమవుతుంది, కనీసం మెజర్మెంట్స్ అయినా నెంబర్స్ ఇంగ్లీష్లో చెప్పండి అని. సో ఆ విధంగా ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, ఏదో తప్పులు వస్తే క్షమించాలి. సో ఇక్కడ ఎంతైతే ఇది పెట్టామో అదే ఆర్మోల్ డౌనింగ్కి మళ్ళీ షోల్డర్ కూడా 6 1 పాయింట్ షోల్డర్ తీసుకుందాం. ఈ షోల్డర్లో మళ్ళీ దీంట్లో హాఫ్ అంటే 3 3 ఇంచెస్కి షోల్డర్ తీయండి, 3 ఇంచెస్కి నెక్ తీసుకోండి. అదే 3 ఇంచెస్ని కింద వరకు కంటిన్యూ చేయండి. దీనికి ఒక మార్జిన్ తీసుకుందాం. ఇక్కడ మనం 6 1 పాయింట్ పెట్టాం కదండి, దానికి ఒక హాఫ్ ఇంచి కలిపి 6½ ఆర్మోల్లో షేప్ కోసం పెట్టండి. ఇక్కడ ఎంతైతే వచ్చిందో దానికి ఒక హాఫ్ ఇంచి ఆర్మోల్లో ఎక్కువ పెట్టుకోవాలి. అలాగే 37 చెస్ట్, 37కి 4th పార్ట్, 37కి 4th పార్ట్ తీసుకోండి అంటే 9¼ వస్తుంది. ఆ 9¼కి ఒక హాఫ్ ఇంచి కలపండి లూజ్ కోసం. క్వార్టర్ లెస్ 10 వచ్చింది, క్వార్టర్ లెస్ 10 ఇక్కడ పెట్టుకోండి, 9 30 క్వార్టర్ లెస్ 10. అలాగే వేస్ట్ వచ్చేసి 33, ఈ 33 కూడా 4th పార్ట్ చేయండి అంటే 8 8¼ వస్తుంది. 8¼కి 1 ఇంచి కలపండి, 8¼కి 1 ఇంచి కలిపితే 9¼, 9½ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు వీటికి మార్క్ చేసేద్దాం. వీటికి మార్క్ చేసి సైడ్ మనకి ఎంత అయితే మార్జిన్ కావాలో అంత మార్జిన్ ఎక్స్ట్రా ఉంచుకుందాం. దీనికి ఆర్మల్ రౌండింగ్కి ఆర్మల్ రౌండింగ్ స్కేల్ తీసుకొని ఆర్మల్ రౌండింగ్ చేసేద్దాం. ఈ ఆర్మల్ రౌండింగ్ స్కేల్ కావాలంటే ఎవరైనా నాకు కాల్ చేసి తీసుకోవచ్చు.
పంపిస్తాను మీకు, ఫైబర్ స్కేల్ వస్తుంది. అలాగే బ్యాక్ నెక్ 10½, 10½ కి మార్చ్ చేసుకుందాం. సో బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనకి ఆర్మల్ రౌండింగ్ సరిపోయిందా లేదా, ఆర్మల్ రౌండింగ్ ఫుల్ కలప అయితే మీకు 17 ఇంచెస్ వచ్చింది. ఈ 17 ఇంచెస్ లో ఆఫ్ రావాలి. ఇలాగ టేపు సరిగ్గా నడుచుకొని చూసుకోండి. 8½ కి 1 పాయింట్ ఇంకా తక్కువే చూపిస్తుంది. సో ఆర్మల్ కొలత మనకి సరిపోయినట్టే. సార్ మరి ఒక 1 పాయింట్ తక్కువ వచ్చింది కదా, ఎలా సరిపోతుంది అని అంటారు. కారణం ఏంటంటే మనము కుట్టు పెట్టేది వెనకాతలు పెడతాం కాబట్టి ఇక్కడ మార్జిన్ వద్దాం, ఇక్కడ మార్జిన్ వద్దాం. కరెక్ట్ గా 8½ వచ్చేస్తుంది. ఆ 1 పాయింట్ అనేది మనం కుట్టేటప్పుడు ఆటోమేటిక్ గా సాగనే సాగవచ్చు, లేకపోతే కొద్దిగా జరిగేనే జరుగుతుంది. ఈ మార్క్ మీద మనం కటింగ్ చేసుకుందాం. మీకు ఎప్పుడైనా సరే చాలా మంది ఏం చేస్తారంటే షోల్డర్ జారిపోద్దేమో అనే భయం మీద నెక్ కావలసినంత విడ్త్ ఇవ్వకంట నెక్ ని బాగా విడ్త్ తగ్గించేస్తారు. అంటే ఇప్పుడు నేను 3 పెట్టాను, 3 ఇంచెస్ పెట్టాను, కానీ చాలా మంది ఏం చేస్తారు అది 2 ఇంచెస్ కి 2½ కే తీసుకొచ్చి మాస్టర్ గారు ఎట్లా చెప్పారండి, దేనికైనా సరే 2½ పెట్టమన్నారండి అంటారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. ఇది ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇది సపోజ్ ముందుకు వెళ్ళిపోయిందండి, ఇంత ముందుకు వెళ్ళింది, ఈ బ్యాక్ లో చూస్తే చాలా ఎక్కువ ఉంది. ఇంత లూజ్ 9 ఇంచులకు వచ్చిన దానికి లూజ్ ఇక్కడికి ముందుకు వెళ్ళిపోతే ఇది వేసుకున్న తర్వాత ఇలా సాగుతుందండి. ఇలా సాగి ఇక్కడ ఇది ఫిట్టింగ్ వస్తుంది, ఇక్కడ ఇది ఫిట్టింగ్ వస్తుంది, ఆ లూజ్ అంతా వచ్చేసి ఇక్కడ ఉండిపోద్ది. చూసారా, ఆ లూజ్ అంతా ఇక్కడ ఉండిపోద్ది. ఇక్కడ ఉండిపోవడం వల్ల మీకు చంకల్లో ఉగ్గులు రావడం, ఫ్రంట్ లో ఉగ్గులు రావడం జరుగుతుంది. ఇది రాకుండా ఉండాలంటే నెక్ మీకు ఎంత విడ్త్ కావాలి, 3 ఇంచులు కాదు, ఇంకా బ్రాడ్ గా వేసుకునే వాళ్ళు ఉంటే 4 ఇంచులు కూడా తీసేయండి. ఇదే కొలతకి ఉదాహరణకి ఇదే కొలతకి మనకి అవుట్ఫిట్ బాడీస్ అంటారు. సో 3 ఇంచులు ఫార్మాలిటీగా వేస్తాం, మనకి మాక్సిమం ఫార్మల్ గా 3 ఇంచులు వస్తుంది ఈ కొలతకి. కానీ ఇదే కస్టమర్ కి నెక్ బ్రాడ్ కావాలనుకోండి, భయం లేదు తీసేయండి. ఇక 1 ఇంచు కావాలా 1 ఇంచు తీసేయండి. షోల్డర్ మట్టుగా ఆ ఆరో భాగం 6th పార్ట్నే ఉంచేసి నెక్ మీకు ఎంత కావాలో అంత ఇలా నెక్ తీసేసుకోవచ్చు, నెక్ తీసేయండి. అప్పుడు ఓన్లీ మీకు ఈ షోల్డర్ పట్టి ఒకటే తగ్గుతుంది తప్ప నెక్ మీకు ఎంత కావాలని అంత తీయచ్చు. ఇంకా కావాలి ఇక్కడ వరకు తీసేయండి. బ్యాక్లాస్ వస్తుంటాయి కొంత సినీ యాక్టర్స్ కానీ మోడల్స్ కానీ నేర్చుకునే బ్లౌజెస్ కి బ్యాక్లాస్ అంటారు. అసలు బ్యాక్ ఏమి ఉండదు, నెక్ దగ్గర ఏమి ఉండదు, ఒక చిన్న దార పట్టిలా ఉంటుంది ఈ షోల్డర్ అనేది. సో అంతవరకు కూడా మనం తీసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏ ఇబ్బంది లేదు, షోల్డర్ జారుతుంది అనే భయం లేదు. ఈ ఆర్మోల్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఈ ఆర్మోల్ లో లూజ్ ఉండకూడదు, ఫ్రంట్ లో లూజ్ ఉండకూడదు. ఇది రెండు కరెక్ట్ గా ఉన్ననాడు మీకు షోల్డర్ జారుతుంది అనే భయం లేదండి. ఎంత నెక్క కావాలంటే అంత నెక్క తీసుకోండి. సో మనకి మధ్యతరగతి వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా అంత పెద్ద నెక్కలు వేసుకోరు కాబట్టి మనకి మినిమం 3 ఇంచీలు ఆ మినిమం తీయండి. సో ఇంకా బ్రాడ్ కావాలి దీన్ని తీసేయండి, ఇంకా బ్రాడ్ కావాలి దీన్ని ఇంతవరకు కూడా 4 ఇంచులు కావాలంటే 4 ఇంచులు కూడా కట్ చేయొచ్చు, లేదు 4½ కావాలంటే 4½ కూడా కట్ చేయొచ్చు, ఇలాగే 4½ కూడా కట్ చేయొచ్చు. అప్పుడు షోల్డర్ పట్టి అనేది చిన్నదవుతుంది. అంతేగా దానివల్ల ప్రమాదాలు అయితే ఏం జరగవండి. నా ఎక్స్పీరియన్స్ లో నేను తెలుసుకున్న వాస్తవం ఇది. సో నెక్కని ఎప్పుడు చిన్నది చేయకండి, అదొకటే మీకు చెప్తుంటా. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ చూద్దాం, ఫ్రంట్ తీసుకుందాం. ఫ్రంట్ తీసుకుందాం. ఫ్రంట్ కి కొత్త టెక్నిక్ చెప్తాను అన్నాను కదండి, బ్యాక్ ఇక్కడ వరకు ఓకే, బ్యాక్ లో ఏ విధమైన మార్పులు లేవు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్. నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటే 3 ఇంచుల కంటే మిడిల్ జస్ట్ ఎక్కువ వచ్చే వాళ్ళకి క్రాస్ కటింగ్ కన్నా స్ట్రైట్ కటింగే బాగుంటుందండి నా ఎక్స్పీరియన్స్ లో. సో కావాలనుకునే వాళ్ళు ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఇలా దాన్ని తీసుకుంటే క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రైట్ కటింగ్ దాన్ని తీసుకున్నట్లయితే
ఫ్రంట్ మనకి ఈ మడతకి ఒక 1/2 ఇంచ్ బట్ట ఇటువైపు ఉండేటట్లు ఎక్స్ట్రా ఉంచుకోండి. ఎక్స్ట్రా ఉంచుకొని నేను చెప్పే ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వింటే మీకు దీంట్లో నేను చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అయిపోయింది. ఇప్పుడు మనకి నెక్ డౌన్ ఎంత కావాలి అన్నది చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ మనకి 8 ఇంచులు కావాలి. ఆ 8 ఇంచులకి ఇక్కడ మార్క్ చేద్దాం. ఫస్ట్ ఈ మార్క్ చేసుకుందాం నిలువు మార్కు. ఫస్ట్ ఈ నిలువు మార్క్ చేద్దాం. అలాగే నెక్ దగ్గర మనం ఏదైతే 3 ఇంచులకు మార్క్ వేసామో అది మార్క్ చేద్దాం. షోల్డర్ దగ్గర కూడా ఈ మార్క్ చేద్దాం. లెంగ్త్ దగ్గర కూడా ఈ మార్క్ చేద్దాం. ఈ మార్కింగ్ చేసేసి దీన్ని రెడీ పెట్టుకొని ఉంచుకుందాం. ఉంచుకొని జనరల్గా మనం ఏం చేస్తామంటే, ఇప్పటి వరకు మీకు చెప్పిన క్లాసెస్ అన్నింటిలో కూడా ఇవి సమానంగా తీసేయండి అని చెప్పాను. సో అది మామూలుగా అన్నిటికి 99% యూనివర్సల్ మెథడ్ అని తీసేయచ్చు. అవుట్ఫిట్ అంటే పెద్ద చెస్ట్లు వచ్చి షోల్డర్లు జారిపోతున్నాయి, చక్కల్లో ఉగ్గులు వస్తాయి అన్నదానికి మాత్రమే ఈ మెథడ్ ని చెప్తున్నాను. దయచేసి అన్నిటికి దీన్ని ఉపయోగించకండి. సో ఇప్పుడు మనకి నెక్ 8 ఇంచులు నెక్ కావాలి. సో 8 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకుందాం. 8 ఇంచులకి ఇది మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ మెజర్మెంట్ లో ఎంత డిఫరెన్స్ ఉందో చూడాలండి. అంటే 37 and 40 అంటే 3 ఇంచెస్ డిఫరెన్స్ వచ్చింది. ఈ 3 ఇంచెస్ ని 4 పార్ట్స్ చేయండి. 4 పార్ట్స్ చేస్తే ఎంత వచ్చిందండి? 3లో ఆఫ్ చేస్తే 1.5, 1.5 లో ఆఫ్ చేస్తే క్వార్టర్ లెస్ 1 అంటే 3/4. ఆ 3/4 ని ఇక్కడ పెంచండి. 3/4 ని ఇక్కడ పెంచండి. ఇదిగోండి 3/4 ఇక్కడ పెంచామా. ఇక్కడ 3/4 ఎంతైతే పెంచామో అదే 3/4 ని కూడా ఇక్కడ పెంచాలి. మీకు చెప్పాను చూసారా, ఈ హుక్స్ పట్టి దాన్ని 3/4 బయటికి తీసుకురండి అని. ఈ 3/4 ని ఇక్కడ పెంచండి. ఇక్కడ పెంచి మనకి నెక్ రౌండ్ ఎలా కావాలో అదే రౌండ్ ని యథాస్థానంలో మనం ఈ రౌండింగ్ ని తీసుకుందాం. ఈ ఆర్మల్ స్కేల్ ఉంది కదండి, ఈ ఆర్మల్ స్కేల్ నుంచి నెక్ రౌండ్ మనకి ఇది ఎలా కావాలో అలాగా ఇది మనకి చెప్తుంది. మళ్ళీ మనం ఏదైతే మార్క్ చేసుకొని ఈ మార్క్ చేసామో ఆ మార్క్కి దాన్ని కలిపేద్దాం. నెక్ రౌండ్ ఈ రౌండ్ మనకి తగ్గలేదు. ఈ రౌండ్ ఇక్కడ ఎంత కావాలో రౌండ్ ఆ రౌండ్ని అలాగే ఉంచేసి దీన్ని పెంచుకున్నాం. పెంచుకొని ఈ ఆర్మల్ రౌండింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేయండి. ఈ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ కట్ చేయాలండి, పరధ్యానంగా మాత్రం చేయకండి. సో చూసారా, 30 ఇంచి ముందుకు పెంచాను. 30 ఇంచి పెంచాను కాబట్టి అదే 30 ఇంచిని 3/4 వాటర్లెస్ 1 ఇంచిని ఇక్కడ తగ్గించండి. ఇలాగ మనకి ఇక్కడ 1/2 ఇంచి షేప్ చేస్తాం లోపలికి. ఆ 1/2 ఇంచిని ముందుగానే లోపలికి మార్క్ చేసుకున్నాం. ఎంతైతే బయటికి ముందుకు పొడి పెరిగిందో ఆ పెరిగిన దాన్ని షోల్డర్ కూడా వెనక్కి తీయాలి. దీనికి ఫ్రంట్ వైపు ఒక 1/2 ఇంచి షేప్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపు నెక్ వైపు ఒక 1/2 ఇంచి షేప్ చేయాలి, అంటే కిందికి కటింగ్ చేయాలి. అది ఎందుకు చేయాలో కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఫ్రంట్ కొలత 12 and 15.5 అని నాకు కస్టమర్ కొలత ఇచ్చారు. ఇది 12 కి 12.5 వేసాను, 15 కి 15.5కి 16 ఇంచులకి మార్క్ చేశాను. ఆ రెండింటికి లైన్స్ గీశాను. ఇప్పుడు మనకి చెస్ట్కి ఎంత, 37 ఇంచులు చెస్ట్, 37కి 10వ భాగాన్ని తీసుకుంటే 3.7 వచ్చింది. అంటే 3.7కి 1/2 ఇంచి కలుపుదాం. 3.7 అంటే క్వార్టర్ లెస్ 4 అనుకోండి, దానికి 1/2 ఇంచి కలిపితే 4 క్వార్టర్ అంటే 4 1/2. 4 1/2కి ఈ మార్క్ దాని నుంచి మార్క్ చేశాను. దీనికి
ఇప్పుడు దీన్ని కొలితే ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో ఆ ఎక్స్ట్రాని ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎలాగా 3 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది, ఆ 3 ఇంచెస్ ఎక్స్ట్రా దాంట్లో హాఫ్ దాటు పట్టుకోవచ్చు, అంటే 1½, 1½. దీనికి ఇంకొక లెక్క కూడా ఉందండి, 40కి 24th పార్ట్, 40 ఉంది మిడిల్ టెస్ట్, దానికి 24th పార్ట్ తీయండి. 24th పార్ట్ తీయండి, మనకి కష్టంగా ఉంటే క్యాలిక్యులేటర్ తీసుకోండి, 40 డివైడెడ్ బై 24 అని కొట్టండి, ఈ 1 పార్ట్ ఎంత అయింది వచ్చేస్తుంది. లేదు ఇంకా మీకు సులువుగా కావాలి, 40 డివైడెడ్ బై 6 కొట్టండి, 6 6 36, 6 అర్ధలు 3 ఇంచులు, 39కి 6½ వచ్చింది, చూడండి 6½, 6½లో సగం తీసుకుంటే 3½. సో 3½ వరకు కూడా ఈ దాటు వెడల్పు వేసుకోవచ్చు, కానీ నేను 3 ఇంచులే వేశాను. 24వ ఎంత వస్తుంది, 3½ అంటే 1½ గీత వస్తుంది, కానీ నేను 1½ వేశాను. ఏమండి, సో అలాగే 24th పార్ట్ కూడా దీనికి క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో ఆ ఎక్స్ట్రా నుంచి హాఫ్ తీసుకొచ్చి దీనికి డాట్ గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీనికి 3 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి దానికి ఆ 3 ఇంచెస్ ని ఇక్కడ పెట్టేసాం. సో ఇలా మార్క్ చేసుకున్నాం, ఇలా మార్క్ చేసుకొని అదే 24th పార్ట్ ని కింద నుంచి పైకి ఇక్కడ తగ్గిద్దాం, 1½ ఇక్కడ, 1½. జనరల్ గా ఈ సైడ్ 1 ఇంచ్ తీయమని చెప్తాను నేను అన్ని క్లికింగ్, కానీ దీనికి 1½ ఎందుకు తీయాలి అంటే ఫ్రంట్ లెంగ్త్ ఎక్కువ కాబట్టి మనకు సైడ్ మిగిలిపోతుంది, ఇంకా ఇలాగా తీసుకున్నాం. ఇప్పుడు మనకి లూజ్ కావాలి, ఇక్కడ వరకు మనకి హైయర్ చెస్టే మనకి ప్రధానం, కానీ కిందకు వచ్చేసరికి ఇక్కడ మిడిల్ చెస్ట్ తాలూకా లూజ్ కావాలి, ఆ మిడిల్ చెస్ట్ ని మాత్రమే ఇక్కడ మనం తీయాలి. ఈ మిడిల్ చెస్ట్ కి 4th పార్ట్ తీద్దాం, 4th పార్ట్ తీస్తే 40లో 4th పార్ట్ 10కు మార్క్ వేయండి. దీనికి మీరు అడగచ్చు, మాస్టర్ దీనికి లూజ్ కలపవసరం లేదా, దీనికి కూడా లూజ్ కలపాలండి, కాకపోతే మనం ఈ మార్క్ కి ఎదురవైపు ఒక 3/4 ఇంచ్ ఇక్కడ మనం ఏదైతే పెంచామో ఆ పెంచిన దాన్ని ఇక్కడ వదులుతున్నాం కాబట్టి మరి వేరేగా దీనికి కలపవసరం లేదు, ఆల్రెడీ దీంట్లో ఉంది. ఇది మార్క్ ఎదరక పెరగకపోతే మట్టుగా అప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి ఖర్చులకి వాటికి. సో ఇది దీని మార్క్ సిస్టమ్. ఇప్పుడు దీన్ని స్ట్రైక్ చేద్దాం. ఇప్పుడు మనకి బ్యాక్ ఎంత వచ్చింది, 9 ½ 10, క్వార్టర్ లెస్ 10 వచ్చింది, అదే క్వార్టర్ లెస్ 10 ఇక్కడ రావాలి. సరే 10 ¼ వచ్చింది, అంటే ఒక 1/2 ఇంచ్ ఇందులో ఖర్చులో పోతే ఆటోమేటిక్ గా మనకి మళ్ళీ అదే వచ్చేస్తుంది. జనరల్ గా మన కొలతకి ఏంటంటే ఇటు పెంచుతాం, మామూలుగా దానికి ఇటు పెంచి దాటిలో తగ్గిస్తాం. సో దీనికి ఇటు పెరిగింది కాబట్టి ఇక్కడ మరి కరగడానికి వీలు లేదు, అప్పుడు షోల్డర్ జారదు, చంకల ఉగ్గులు రావు, బాగా గమనించండి. సో దీనికి దాటు మార్క్ తీసుకుందాం, దీనికి దాటు మార్క్ తీసుకుందాం. ఇంకొకటి కూడా ఉందండి, దీనికి ఈ దాటు పెట్టేటప్పుడు కూడా కొంచెం అటు ఇటు అవ్వకపోవచ్చు, దాటును కొంచెం ముందుకెళ్ళి తెచ్చుకోండి, లేదా సరైనా సరిపోతుంది. ఒకటి ఇది కూడా మీ విజ్ఞప్తి వదిలేశాను నేను. ఇప్పుడు మనకి కావాల్సిన షేపు ఈ షేపు ముందుకు షేప్ తీసేది. సరే, ఈ విధంగా దీన్ని మార్క్ చేసుకోవాలి, బాగా గమనించండి, మీరే చూస్తున్నాను. ఇక్కడ మనం జనరల్ గా మామూలు కొలతలు అయితే లోపల కొట్టి కట్ చేస్తాను నేను, ఒక పావు నుంచి లోపలికి తీయండి అంటాను. సో దీనికి ఎంత కావాలో అంత వదిలేసి ఫ్రంట్ వైపు మాత్రమే తీశాను, నెక్కని ముందుకు పెంచాను, షోల్డర్ ని ముందుకు పెంచాను. ఇది ఎందువల్ల ఆల్టరేషన్ రాదు అన్నదానికి కూడా కారణం నేను ఇప్పుడు మీకు చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. జనరల్ గా ఈ దీనికి ఒక 1/2 ఇంచ్ కింద కట్ చేయాలండి. ఇది ఒక డిఫరెంట్ కటింగ్ అండి, దీన్ని ఒక ప్రయోగంలో మాత్రమే చేస్తాము, పెద్ద చెస్ట్ లో వచ్చిన వాళ్ళకి ఇది ఒక ప్రయోగంలాగా ఇస్తామండి, కానీ చిన్న సైజు బ్లౌజులకి ఈ విధమైన కటింగ్ చేయకండి. ఇది ఒకటి గమనించుకోవాలి, పెద్ద చెస్ట్ ఉండే వాళ్ళకి ఎలా చేసినా షోల్డర్ జారిపోతుంది అన్న వారికి ఆఖరి ప్రస్తుతం ఆఖరి ఆయుధం అండి ఇది.
సో ఇలా తీసేసాము. నెక్ దగ్గర మనకి ఏదైతే షేప్ కోసం మార్క్ చేసామో దాన్ని తీసేయండి. అలాగే దీన్ని కూడా ఇది దీని మార్క్, ఇది దీని మార్క్ ఇలా వేసాం వేసాం కదండి. ఇప్పుడు మనకి ఇది కుట్టిన తర్వాత ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఆ వెళ్ళిన దాన్ని ఇక్కడ దాటి పడతాం. ఇది 3/4 ఇంచ్ దాటి రావాలి ఖచ్చితంగా. ఇది మూడు అదే 3/4 అంటే క్వార్టర్ లెస్ 1 ఇంచ్ వరకు దీన్ని దాటి పెట్టాలి. దాటి పెట్టి ఇలా దాటి పెడతాం. ఇలా దాటి పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇదిగోండి సరిపోయిందా. ఇక్కడ దాటికి మనకి ఇది ఎంత లూజు కావాలో ఆ లూజుని ఇక్కడ తీసుకొస్తాం. మళ్ళీ మీకు యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చి ఖచ్చితంగా వచ్చి కూర్చుంటుంది, షోల్డర్ జారే ప్రసక్తే లేదు. ఇది నా అనుభవంలో నేర్చుకున్న పాఠం అండి. ఇక్కడ నుంచి మిగిలిన షేప్ పట్టీలు అనేవి మనకి ఎప్పుడు మనం తీసుకుంటున్నట్టే తీసుకోండి. దీనికి కూడా చంకలో చిన్న గుల్క అనేది తీసుకోవచ్చు, కానీ ఎక్కువగా తీయకండి, లైట్గా. ఆల్రెడీ ఎందుకంటే అది బ్యాక్ లాగం కాబట్టి లైట్గా తీసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ చెస్ట్లు ఉండే వాళ్ళకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది న్యూ మెథడ్ అండి, దీన్ని ఫాలో అవ్వండి. మీ అందరికీ చక్కగా అర్థమవుతుంది, చక్కగా బాగుంటుందనే విశ్వాసం అయితే నాకు ఉందండి. నేను ఈ ప్రయోగపూర్వకంగా దీన్ని ఆచరించి చూశాను. సో దీనివల్ల ఫిట్టింగ్ కూడా బాగుంటుంది, ఎక్కడ లూజ్ రాదు, చంకల్లో లూజ్ రాదు, ఆర్మోలు ఇది అవ్వదు. మనం ఈ విధమైన కటింగ్ వేసుకుంటే బ్యాక్ ఎంతైనా మనం పెంచుకోవచ్చండి. బ్యాక్ ఎంతైనా పెంచుకొని ఫ్రంట్ని ఇలా ముందుకు తెచ్చుకోవడం వల్ల అది ఇక్కడ మళ్ళీ దాట్లోని మనం కవర్ చేసుకోవచ్చు. ఇలా దాట్లో కవర్ చేసుకోవడం వల్ల మనకి ఈ క్యాప్ సైజ్ మనకి ఎంత కావాలో అంత క్యాప్ సైజ్ పెట్టుకోవచ్చు. నెక్క జారదు, ఈ విధమైన కంప్లైంట్లు, చక్కల్లో ఉగులు వచ్చే కంప్లైంట్లు కూడా తగ్గిపోతాయి. నా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, 10 మందికి తెలియడం కోసం షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్స్ తెలియడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.